కాంప్రిహెన్సివ్ ప్లానింగ్. ఇప్పుడు మన మాతృభాష తెలుగులో మాట్లాడదాం. సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను. ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దానిని తక్షణమే తీసుకురావాలి. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకోవాలి. దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి. ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. ముగించబోయే ముందు ఇదొక్కటి చెప్పి వెళ్తా. This is to the national media, to the entire nation. Om Namo Narayanaya. Om Namo Narayanaya. Pavan Kalyan unnadu ante aa swami vari daya. Yoga Narasimha Swami aalayamlo namakaranam అన్నప్రాసనం చేసింది మా తల్లి. ఆయన పాదాల చెంత ముందు ఉండేవాడిని. ఇక్కడే ఇదే తిరుపతిలో బాలాజీ నగర్లో నేను యోగాభ్యాసం చేశాను యోగిని రాజేశ్వరి గారి దేవి దగ్గర. ఆవిడ మహాసమాధి అయ్యారు. ఎప్పుడు కూడా దైవానికి మించి ఎవరూ లేరు. నాకు మీరంటే ఇష్టం, అలాగే మీకు కూడా నేను అంటే ఇష్టం. అది ఇంకొక సందర్భంలో మాట్లాడుకున్నాం. మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక కొన్ని కామెంట్స్ చేశారు. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టువర్డ్ సుప్రీంకోర్ట్. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆఫ్ హైయెస్ట్ కైండ్ టు అవర్ జ్యుడిషియరీ. And I would like to bring it to the entire nation. There are two statements, are one sloka of Sanatana Dharma, and there is one statement, as I said earlier, the eminent jurist and the legal luminary Nani Bhai Palkiwala. He inspired me to work for the nation. One is Sanatana Dharma, the other is to uphold the constitution values, and I know my limits, but if something is not right, I want to bring it to your notice. Tirupati Prasadam adulteration issue, I don't want the entire nation to see it as a simple issue. You have to understand what exactly happened in the last decade in the state of Andhra Pradesh. Don't just think it is about prasad issue. How the sanctity has been violated repeatedly. One should know. If you want to judge something, this would be my argument. It is not just about Sri Honorable
ఎక్స్సిఎం ఆఫ్ ది స్టేట్ నెవర్ టిల్ టు డేట్ ఐ నెవర్ పాయింటెడ్ హీఈస్ ద వన్ హీఈస్ ద పర్పెట్రేటర్ ఐ నెవర్ సెట్ దిస్ దిస్ ఈస్ ఐ ఆమ్ ఆన్ రికార్డ్ ఈవెన్ రైట్ నౌ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్ బట్ ఐ ఆమ్ బ్లేమింగ్ ద బోర్డ్ which is constituted which was constituted under his leadership they had done some blatant mistakes and I was blaming the board in one of the recent interviews also have said I was blaming the board